నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ మన కొటేషన్ వచ్చేసి, మనం మనల్ని ఎప్పుడైతే వీక్ అని అనుకుంటామో అదే మనం చేసేటటువంటి పాపం, గ్రేటెస్ట్ సిన్. ఎప్పుడూ కూడా మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనం మనల్ని వీక్ అని అనుకోకూడదు. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్. ఏ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్తో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి అని. ఈ బార్డర్ అనేది మనకు రెండు రకాలు కదా, ఒకటి ల్యాండ్ బార్డర్, ఒకటి మ్యారీటైమ్ బార్డర్. ల్యాండ్ బార్డర్తో మరి ప్రాబ్లం ఉన్నటువంటి స్టేట్ ఏ స్టేట్తో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. మ్యారీటైమ్ బార్డర్తో గుజరాత్. సో 1-3 మాత్రమే కదా ఆన్సర్స్ మహారాష్ట్రతోనూ పంజాబ్తోనూ. ఆల్రెడీ ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ బార్డర్తో ప్రాబ్లం ఏం లేదు బార్డర్ గీయడంలో. వీటి ఇటు గుజరాత్లో నిన్న సర్క్రీక్ ఇష్యూ అని చదువుకున్నాం, చాలా ఇంపార్టెంట్, ఒకవేళ మిస్ అయి ఉంటే అది చూడండి. సో సర్క్రీక్ అక్కడ గుజరాత్తోనూ, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు తెలుసు ఎల్ఓసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 1-3 ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, డీడీటీకి సంబంధించి ఏది ఇన్కరెక్టో కనుక్కోండి అంటున్నారు. ఒకటోది, దీన్ని బడ్జెట్ 1997-98లో ఇంట్రడ్యూస్ చేశారు, కరెక్టే. దీన్ని 15%గా ఉంది అట్ ప్రజెంట్, ఇంకా పాస్ అవ్వలేదు కాబట్టి బడ్జెట్ ప్రస్తుతానికి ఇంకా ఇది అప్లికబుల్. మూడోది, రిమూవల్ ఆఫ్ డీడీటీ, దీనివల్ల అటు కంపెనీస్ అటు షేర్ హోల్డర్స్ ఇద్దరికీ కూడా హెల్ప్ అవుతుంది అంటున్నారు. అవునా, షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి, కంపెనీస్కి అది బెనిఫిషియలే, కానీ ఎవరు పే చేయాలి ఇప్పుడు దాని మీద వచ్చే ఇన్కమ్ మీద ప్రాఫిట్? షేర్ హోల్డర్స్, అందువల్ల ఇది తప్పు. నాలుగో చూడండి, ఫినాన్స్ బిల్ అనేది డీడీటీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని తీసేయడానికి అన్నారు, ఇది కరెక్టే. సో క్వశ్చన్లో ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి అవుతుంది. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 పాండమిక్గా WHO అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఇండియాలో 60 కన్ఫర్మ్డ్ కేసెస్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందాము. కరోనా వైరస్ కోవిడ్ అనే దానికి అఫీషియల్గా COVID-19 అని చెప్పి WHO నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ డిసీజ్ 2019లో స్ప్రెడ్ అయింది కాబట్టి 2019 అని. అయితే ఇనీషియల్గా మనం గమనిస్తే జనవరిలో అలాగా కరోనా అవుట్ బ్రేక్ అని హెడ్డింగ్స్లో చూసాం, తర్వాత కరోనా ఎపిడెమిక్ అని చూసాం. గుర్తుందా ఈ హెడ్డింగ్స్లో కరోనా ఎపిడెమిక్ స్ప్రెడ్ అవుతుందని? ఇప్పుడు WHO కరోనాని పాండమిక్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ మూడిటికి తేడాలు ఏంటి? అవుట్ బ్రేక్ అని ఇనీషియల్గా ఎందుకు అంది, ఆ తర్వాత ఎపిడెమిక్ అని ఎందుకు అంది, ఆ తర్వాత పాండమిక్ అని ఎందుకు అంది? ఈ మూడిటికి తేడాలేంటి? సరే, కొంతమంది స్టూడెంట్స్ ఎక్కడ చెప్పారు కరోనా వైరస్ గురించి అంటే, ఫెబ్ 1 నుంచి మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఒకసారి మీరు చూడాలి ఏ వీడియోలో అయినా, ఇనీషియల్ డేస్లో ఫెబ్ 10 లోపు మీరు చూస్తే చాలా ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత కూడా ఎవ్రీడే కొంచెం రివిజన్ చేసుకుంటూ వస్తున్నాము. రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుందండి. లేదు అంటే మనం PIB కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కడా వెతుక్కోవాల్సిన అక్కర్లా, ఈ కరోనా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది, అది రాసి పెట్టుకుంటారంతే. సరే, పాండమిక్ అన్నారు కదా, అసలు ఈ పాండమిక్ ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు ఏంటి అని చూద్దామా. అవుట్ బ్రేక్ అంటే సడన్గా దాని యొక్క కేసెస్ అనేవి పెరిగాయి ఒక పర్టికులర్ ప్లేస్లో, అంటే దాన్ని అవుట్ బ్రేక్ అని అంటాము. ఎపిడెమిక్ అంటే లార్జ్ ఏరియాలో, ఒక ప్రాంతంలో కాకుండా లార్జ్ ఏరియాలో కేసులు పెరిగితే ఎపిడెమిక్ అంటాం. పాండమిక్ అంటే అది గ్లోబల్ ఎపిడెమిక్ అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక 10-14 దేశాలు ఇంపాక్ట్ అయి ఉన్నాయి, అది ఎపిడెమిక్. అలా కాకుండా 100 దేశాలకు పైన, ఇప్పుడు చూడండి 114 దేశాలు కరోనా వైరస్ ఇంపాక్ట్ ఉంది, అందువల్ల దాన్ని గ్లోబల్ ఎపిడెమిక్, దాన్నే పాండమిక్ అని అంటామన్నమాట. పాండమిక్ అనేది చూడండి, పాండమిక్గా డిక్లేర్ చేసినంత మాత్రాన ఆ జబ్బు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారని కాదు, సీరియస్నెస్ గురించి కాదు, ఇల్నెస్ సీరియస్ నుంచి గురించి కాదు, అది ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంది, ఎంత వైడ్గా స్ప్రెడ్ అయ్యి ఉంది అనే దాన్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి వ్యాధి పాండమిక్ కాదు,
కానీ దానివల్ల మోర్టాలిటీ ఎక్కువ ఉంది అనుకోండి. అయినా కానీ మనం దాన్ని పాండమిక్గా గుర్తించము. ఆ వ్యాధి అనేది అన్ని దేశాలకి, చాలా ఎక్కువ దేశాలకి సోకితేనే పాండమిక్ అంటాము. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాండమిక్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఎక్కువ ఏరియాలకు స్ప్రెడ్ అవ్వడం. ఎంత సీరియస్ ఇల్నెస్ అనేది కాజ్ చేస్తుంది అని కాదన్నమాట. చూడండి, H1N1 స్వైన్ ఫ్లూ 2009 దీన్ని పాండమిక్గా గుర్తించారు. కానీ దీనివల్ల వచ్చేటటువంటి నంబర్ ఆఫ్ డెత్స్ తక్కువే, మైల్డ్ ఇల్నెస్సే ఇది, కానీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది కాబట్టి దీన్ని పాండమిక్ అన్నాము. చూడండి, రెగ్యులర్ సీజనల్ ఫ్లూ అనేది డెత్ రేట్ 0.1% ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అంతే ఉంది, ఎక్కువగా లేదు. మరి దీన్ని ఎందుకు పాండమిక్ అంటున్నాం అంటే చాలా ఏరియాలకి స్ప్రెడ్ అయింది. చూడండి, లెస్, ఈ కరోనా 19 అనేది లెస్ డెడ్లీ. దేంతో కంపేర్ చేస్తే సార్స్ 2002-03 ఇది పాండమిక్ అన్నమాట. ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, తర్వాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో వీటికంటే ఇది తక్కువ మోర్టాలిటీనే, కానీ ఇది ఎక్కువ స్ప్రెడ్ అయింది కాబట్టి దీన్ని మనం పాండమిక్ అని అంటున్నాము. చూడండి, ఇక్కడ న్యూ కరోనా వైరసెస్ అనేవి మోడరేట్గా మైల్డ్ సింప్టమ్సే ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇది హెల్త్ ప్రాబ్లమ్, సివియర్ ఇల్నెస్ని కాజ్ చేయొచ్చు, కానీ నార్మల్ కేసుల్లో ఇది మైల్డ్ ఇల్నెస్నే కాజ్ చేస్తుంది. సో సివియారిటీని బట్టి కాదు, లొకేషన్ ఎంత వైడ్గా స్ప్రెడ్ అయ్యింది అనే దాన్ని బట్టి మనం ఒకదాన్ని పాండమికా కాదా అని డిక్లేర్ చేస్తాము. దీన్ని WHO అనేది, మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది డిక్లేర్ చేస్తుంది. ఇది అవ్వగానే ఏం చేయాలి, ప్రతి కంట్రీ కూడా కోఆర్డినేటెడ్గా మెజర్స్ అనేవి తీసుకోవాలి. దానికి సంబంధించి దాని యొక్క ఫర్దర్ స్ప్రెడ్ని ఆపడానికి ఆ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో ఆ చర్యలు చేపట్టాలి అని ఒక వార్నింగ్ బెల్ లాగా అనమాట. పాండమిక్ అంటే అన్ని దేశాలకి స్ప్రెడ్ అవుతుంది, ముందుగానే మీరు అన్నీ రెడీ చేసుకోండి అన్నట్టుగా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఎలక్టెడ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఆర్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. ఎందుకు, పుదుచ్చేరి అన్నది యూనియన్ టెరిటరీ, దాంట్లో హైకోర్టు లేదు. సో అది మద్రాస్ హైకోర్టుకే వెళ్ళాలన్నమాట. సో వెళ్తే అక్కడ ఏం జడ్జిమెంట్ ఇచ్చారు ఏంటి అన్నది, దీన్ని మనం పాలిటీలో చదువుకుంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్, అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు ఒక్కసారి ఈ పుదుచ్చేరి అసలు ఎందుకు వెళ్ళారు, పుదుచ్చేరి కేసులో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ చూడండి, మద్రాస్ హైకోర్టు చెప్పిన దాంట్లో పాపులర్లీ అంటే పీపుల్ ద్వారా ఎలెక్ట్ అయినటువంటి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి హెడ్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ యూనిజాన్ కలిసి పనిచేయాలి, నాట్ ఇన్ డివిజన్, వీడిపోయి లేదా డిఫరెన్సెస్తో కాదు కలిసి పనిచేయాలి, అది జడ్జిమెంట్. అసలు ఈ జడ్జిమెంట్ వరకు ఎందుకు వచ్చింది, అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం బేసిక్స్ మీద ఫోకస్ పెడదాం. అసలు స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి ఉన్నటువంటి తేడా ఏంటి, దేశంలో యూనియన్ టెరిటరీస్గా ఎందుకు డిక్లేర్ చేశారు కొన్ని ప్రాంతాలని, అసలు సరే కొన్నిటిని యూనియన్ టెరిటరీస్ అన్నాము కొన్నిటిని రాష్ట్రాలు అన్నాము, మరి వాటి డిఫరెన్స్ ఏంటో చూద్దామా. ఒకటి, సెంటర్తో దీని రిలేషన్షిప్ అన్నది ఫెడరల్, ఎందుకని సెంటర్కి తన సపరేట్ లిస్ట్ ఉంటుంది, స్టేట్కి తన సపరేట్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి మీద వాళ్ళు చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దీంతో యూనిటరీ, ఎందుకు యూనియన్ టెరిటరీస్లో ఎక్కువ పవర్ ఎక్కువ రోల్ ఎవరికి ఉంటుంది, సెంటర్కి ఉంటుంది కాబట్టి అది యూనిటరీ అంటాం. నెక్స్ట్, దే షేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, పవర్ అనేది సెంటర్తో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి కానీ ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్లో ఉంటాయి. అటానమీ అన్నది స్టేట్స్కి ఉంటుంది, ఇక్కడ ఉండదు. యూనిఫార్మిటీ అనేది ఉంటుంది, యూనిఫార్మిటీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో యూనిఫార్మిటీ అంటే స్టేట్ వన్ ఏపీలోనూ తెలంగాణలోనూ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ యూనిఫామ్గా ఉంటుంది, కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు యూనియన్ టెరిటరీస్లో, యూనిఫార్మిటీ అనేది ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరుంటారు స్టేట్స్కి, గవర్నర్ రియల్ హెడ్, మనకి రియల్ హెడ్ ఎవరు, చీఫ్ మినిస్టర్, కానీ ఎగ్జిక్యూటివ్ హెడ్గా గవర్నర్ ఉంటారు. ఇక్కడ వేరియస్ నేమ్స్తో పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్ అంటారు, కొన్ని యూనియన్ టెరిటరీస్లో లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు, కొన్నిట్లో చీఫ్ కమిషనర్ అని అంటారు, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు ఒక ప్రెసిడెంట్ ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళు, అంటే ఇక్కడ స్టేట్స్లో గవర్నర్, ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళకి సీఎం హెడ్గా ఉంటారు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకోండి, ఈయన దగ్గర పవర్ ఉండదు,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్రింద ఏజెంట్గా మాత్రమే వీళ్ళుంటారు. ఇక్కడ అలా కాదు, సపరేట్ ఇండిపెండెంట్ స్టేటస్ అనేది గవర్నర్కి ఉంది. మరి చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ అన్నది సెంట్రల్ లిస్ట్లో కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటి మీద చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద ఓన్లీ స్టేట్కి హక్కు ఉంటుంది, ఎక్సెప్ట్ కొన్ని ఎక్స్ట్రాడినరీ సిర్కాంస్టాన్సెస్లో నేషనల్ ఇంట్రెస్ట్ని బట్టి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద. అలా కాని సందర్భంలో అంతా స్టేట్స్కే పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పార్లమెంట్ యూనియన్ టెరిటరీలో ఏ సబ్జెక్ట్ మీదైనా సరే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి చట్టాలు చేయవచ్చు. సరే, ఇవి డిఫరెన్సెస్ కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి యూనియన్ టెరిటరీ ఏంటి? పుదుచ్చేరి. పాండిచ్చేరి అంటాం పుదుచ్చేరి. సో పుదుచ్చేరి అనేది యూనియన్ టెరిటరీ కదా. మరి దాంట్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏంటి? అన్ని యూనియన్ టెరిటరీస్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్, అడ్మినిస్ట్రేటర్ వీళ్ళే కదా చూసుకోవాలి. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏంటి స్టేట్స్ లాగా అంటే, మనకి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 239A అని చెప్పి. దీని ప్రకారం పెద్ద యూనియన్ టెరిటరీస్లో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో NCT ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, మరియు పుదుచ్చేరి ఈ రెండింటికి సంబంధించి ఇవి పెద్ద యూనియన్ టెరిటరీస్ కాబట్టి వాటిలో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉండాలి అన్నారు. NCT ఢిల్లీకి సపరేట్గా ఇంకొక ఆర్టికల్ని తీసుకొని వచ్చారు. సరే, దాని ప్రకారం స్టేట్ లిస్ట్లో ఉన్న వాటిలో మూడు లిస్టులు తప్ప, అంటే లా అండ్ ఆర్డర్, ల్యాండ్, పోలీస్, ఈ మూడు తప్ప మిగిలిన వాటన్నిటి మీద ఢిల్లీ గవర్నమెంట్ అనేది చట్టాలు చేయొచ్చు. అంటే ఇక్కడ ఢిల్లీలో ఇదిగో చూడండి, ఈ మూడింటి మీద తప్ప మిగిలిన చేయొచ్చు. కానీ పుదుచ్చేరి కేసులో అలా కాదు, పుదుచ్చేరి స్టేట్ లిస్ట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మీద చేయొచ్చు. సరే, మరి ఏంటి తేడా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఆర్డినెన్సెస్ తీసుకొని రావచ్చు, కానీ పుదుచ్చేరిలో అలాంటి ఆర్డినెన్సెస్ ఉండవు. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిసప్రూవ్ చేయొచ్చు అన్నమాట. అంటే పుదుచ్చేరిలో ఉన్నటువంటి పవర్స్ అనేవి ఎక్కువ. అయితే రీసెంట్గా పుదుచ్చేరికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ ఉన్నారు, కిరణ్ బేడీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఏమని విభేదాలు వచ్చాయి? ఎలా విభేదాలు వచ్చాయి? లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు, ఇదిగో రాజ్యాంగం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏజెంట్గా వచ్చారు. యూనియన్ టెరిటరీస్లో మిగిలిన స్టేట్స్ లాగా కాదు కదా, మిగిలిన స్టేట్స్ లాగా కాదు కాబట్టి యూనియన్ టెరిటరీస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. మీరు నాకు ప్రతిదీ రిపోర్ట్ చేయాలి, ప్రతి విషయం మీరు నాకు చెప్పాలి అని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. అయితే సీఎం అంటారు, మేము ఎలక్టెడ్ గవర్నమెంట్, మేమేమి నామినేటెడ్ పీపుల్ కాదు, ప్రజల ద్వారా డైరెక్ట్లీ ఎన్నుకోబడ్డ వాళ్ళము. సో మీరు మాకు ఉన్నటువంటి డే టు డే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు. డే టు డే యాక్టివిటీ అనేది మేము చూసుకుంటాం, మీకు ఎప్పుడు రిపోర్ట్ చేయాలో అప్పుడు మేము రిపోర్ట్ చేస్తాము అంతే, కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నది చీఫ్ మినిస్టర్ అన్నమాట, వీళ్ళిద్దరి యొక్క స్టాండ్. అయితే ఇది గొడవ ఇలా వెళ్తూ వెళ్తూ లాస్ట్ ఇయర్ 2019 మద్రాస్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ జడ్జి ఏం చెప్పారంటే, ఇదిగో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కాబట్టి చీఫ్ మినిస్టర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి లెఫ్టినెంట్ గవర్నర్ కంటే, ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటర్ఫీర్ అవ్వద్దు అని చెప్పారు. దాంతో వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకుంటే 2020 ఈ సంవత్సరం మద్రాస్ హైకోర్టు మళ్ళీ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పుదుచ్చేరి కేసు అన్న దాంట్లో ఏం చెప్పిందంటే, గొడవ పడ్డం కాదు, ఇద్దరు కలిసి పనిచేయాలి. యూనియన్ టెరిటరీలో మామూలుగా లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఎక్కువే, కానీ ఇక్కడ డైరెక్ట్లీ ఎలక్టెడ్ కాబట్టి వీళ్ళిద్దరికీ పవర్స్ అనేవి ఉంటాయి. ఇద్దరు యూనిజాన్ అంటే కలిసి పనిచేయాలి అంతేకాని విడిపోయి కాదు అన్నది ఇక్కడ ఇష్యూ అన్నమాట. ఇలాంటిది ఇంకో కేసు ఉందండి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఢిల్లీలో కూడా ఇలాంటి కాంట్రవర్సీయే వచ్చింది, ఎలక్టెడ్ గవర్నమెంట్ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అన్న కేసు 2018 జరిగింది. ఈ కేసులో ఏం చెప్పారు, ఇదిగో మీరిద్దరూ కొలాబరేట్ చేసుకోవాలి, కొట్టుకోవడం కాదు కొలాబరేట్ చేసుకోండి, కొలాబరేటివ్ ఫెడరలిజం అనే దాని వైపుగా వెళ్ళండి, డే టు డే యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, అలా అని మీరు లెఫ్టినెంట్ గవర్నర్కి ఏం చెప్పకుండా చేయొద్దు, కొలాబరేటివ్గా ఉండాలి అని చెప్పేసి. సో ఈ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈ కేసులో కానివ్వండి, కిరణ్ బేదీ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పుదుచ్చేరి కేసులో కానివ్వండి, రెండిట్లోనూ చెప్పేది ఏంటి అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్
అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ హెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరు కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయాలి, పార్టీ కోసం కాదు. అలా చేస్తేనే యూనియన్ టెరిటరీస్లో వీటన్నిటిలో ప్రోగ్రెస్ గ్రోత్ అనేది ఉంటుంది. అప్పుడే కొలాబరేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం ముందుకెళ్ళగలుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి, అటు ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూజ్ అవుతుంది, చూసుకోవాలి. ఇక్కడ ఈ ఇది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963 కిందనే మనకి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో గవర్నమెంట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 239A కింద ఫామ్ చేసి ఆ తర్వాత ఈ చట్టం ద్వారా ఎలా ఉండాలి ఏంటి అని డీటెయిల్స్ చెప్పారు. సో ఈ చట్టం గుర్తుపెట్టుకోవాలి, కేసులు గుర్తుపెట్టుకోవాలి, అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటో ఒకసారి మనం చూసుకొని దీన్ని నీట్గా స్క్రీన్ షాటో లేదా నోట్స్ అయినా రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సస్పెన్షన్ ఆఫ్ సెవెన్ కాంగ్రెస్ ఎంపీస్ రివోక్డ్. రివోక్ అంటే తీసేయడం, సస్పెండ్ చేసిన దాన్ని తీసేయడం. మనం మొన్ననే చదువుకున్నాం సస్పెండ్ చేసిన వాళ్ళని ఎలా తీసేస్తారు ఆ సస్పెన్షన్ ఆర్డర్ అని, గుర్తుందా? సరే, పాలిటీలో చదువుకుందాం. ఏమైంది, మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు కొంతమంది స్పీకర్ యొక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేపర్స్ తీసి ఇసిరివేయడము, అలాగా డిగ్నిటీ లేకుండా బిహేవ్ చేశారు. దాంతో వాళ్ళని స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 378, రూల్ 373, రూల్ 374A ప్రకారం స్పీకర్కి ఈ విధంగా సస్పెండ్ చేసే పవర్ అనేది ఉంది. కానీ దాన్ని రివోక్ చేయాలంటే, తీసేయాలంటే సస్పెన్షన్ని స్పీకర్కి పవర్ లేదు. ఎవరు చేయాలి? హౌస్లో ఒక రెజల్యూషన్, ఒక మోషన్ని పాస్ చేయాలి. ఇక్కడ చూడండి, రెజల్యూషన్ వాజ్ మూవ్డ్ బై ది హౌస్. హౌస్లో రెజల్యూషన్ మూవ్ అయ్యింది కాబట్టి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకున్నారన్నమాట. అదే రాజ్యసభలో అయితే చైర్మన్కి సస్పెండ్ చేయడానికి ఉండదు, రివోక్ చేయడానికి ఉండదు. అక్కడ కూడా మోషన్ ఆర్ రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి హౌస్ అనేది. అప్పుడు మాత్రమే మనకి ఎంపీస్ని, ఇది ఇక్కడ మనం ఎంపీస్ చూస్తున్నాం, సేమ్ ప్రొసీజర్ ఎమ్మెల్యేస్కి కూడా అన్నమాట. స్టేట్ అసెంబ్లీ లెవెల్లో అయితే అప్పుడు మాత్రమే చేయగలుగుతాము. సో ఈ పవర్స్లో రాజ్యసభకి తక్కువ పవర్స్ ఉంటాయి, రాజ్యసభ చైర్మన్కి. అది గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నాకు తెలిసి 3-4 రోజులు చదువుకున్నాం, ఒకసారి క్విక్గా రివిజన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ధర్మాధికారి ప్యానల్ అనేది ఒకటి ఉంది, అదొకసారి చదువుకోవాలండి. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఇంకా స్టాఫ్ని, స్టేట్ క్యాడర్ ఎంప్లాయీస్ డివిజన్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అసలు ఏంటి ఆ ఎంప్లాయీస్ డివిజన్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అదొకసారి చూసి పెట్టుకోవాలి. కొంచెం స్టేట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ అనే దాన్ని స్టేట్స్ అనేవి ఇన్వోక్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందనమాట. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి ఇదిగో కోవిడ్కి సంబంధించి ఏమేమి చర్యలు జరుగుతున్నాయో మీరు చూడండి, ఈ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ని డిక్లేర్ చేశారా లేదా చూడండి, ఇలాగ చెప్పడం జరిగింది. అసలు ఏంటిది ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోను గవర్నెన్స్లోనూ చదువుకుందాము. ఇందాకే మనం ఒక ఆర్టికల్ చదివాం, ఏమని, ఈ కోవిడ్ డిసీజ్ ఏదైతే ఉందో ఈ కోవిడ్ని WHO అనేది పాండమిక్, మహమ్మారి అని అంటాం మనం తెలుగులో, పాండమిక్గా గుర్తించడం జరిగింది. అంటే ఎక్కువ దేశాలకి ఇది స్ప్రెడ్ అయింది అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో మన ఇండియాలో 60 పాజిటివ్ కేసులు అనేవి రిపోర్ట్ అయ్యాయి. ఈ 60 పాజిటివ్ కేసులకు సంబంధించి ఏం చెప్తున్నారు, ఇదిగో ఇంకా ఇవి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది, కమ్యూనికబుల్ కాబట్టి. ఈ స్ప్రెడ్ని ఇంతటితో అరికట్టి డెత్స్ని, వీటిని ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం త్వరితగతిన మెజర్స్ తీసుకోవాలి. దానికోసం GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని సెంట్రల్ లెవెల్లో ఒక గ్రూప్ని అపాయింట్ చేయడము, వేరే వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళు క్వారంటైన్ చేయండి, ముందుగా గుర్తించండి, వాళ్ళు ముందే హెల్త్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని రావాలి, ఇలాగవన్నీ తీసుకొని వచ్చి స్టేట్స్ని ఏమడుగుతున్నాయి, ఇదిగోండి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అనే దాన్ని ఇన్వోక్ చేయండి అన్నారు. అసలు ఈ చట్టం అంటే ఏంటో ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించండి, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అన్నది ప్రికాషనరీ మెజర్ అన్నమాట అంతే. సో దీంట్లో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1987 అంటే అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో దీన్ని తీసుకొని వచ్చాము. దీంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కొన్ని రెగ్యులేషన్స్ అది ఇంపోజ్ చేయొచ్చు ఈ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి అని ఇదన్నమాట. దీంట్లో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్కి పవర్స్ అనేవి ఉంటాయి,
అన్ని హాస్పిటల్స్ పబ్లిక్ ప్రైవేట్ అన్ని హాస్పిటల్స్ ఫ్లూ కార్నర్స్ అనే వాటిని సపరేట్గా పెట్టాలి స్క్రీనింగ్ చేసేందుకు. ఈ చట్టం ప్రకారం కన్సర్న్డ్ అఫీషియల్స్ ఖచ్చితంగా కోవిడ్ కేసు ఏదన్నా కనిపిస్తే దాన్ని రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఈ రిపోర్ట్ కానీ ఇవన్నీ చేయకపోతే ఐపీసీ కింద ఇది ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఏం లేదండి, సెంటర్ ఇస్తున్నటువంటి మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. దానికోసం ఈ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అనే దాన్ని ఇన్వోక్ చేయడం జరిగింది. ఎవరు చేయాలి, హెల్త్ అన్నది స్టేట్ లిస్ట్ కిందికి వస్తుంది కాబట్టి స్టేట్ అనేది చేయాలి. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ని అడిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. దీనికి సంబంధించి దీన్ని మనం ఇండియన్ సొసైటీలో విమెన్ మరియు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. వర్క్ ప్లేస్లో అంటే పనిచేస్తున్నటువంటి ప్లేసెస్లో, జాబ్ చేసే ప్లేసెస్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అన్నది రియాలిటీ. ఈ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి చట్టాలనే ఉన్నాయి. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంది. సో ఇలాగ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా తగ్గట్లేదు. ఈ విధంగా వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది అంటే అది విమెన్ యొక్క ఈక్వాలిటీ రైట్స్కి, ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15కి, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, ఈ మూడింటిని అది వైలేట్ చేస్తున్నట్టే. ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు. ఎంప్లాయ్మెంట్లోనూ మరి డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేసెస్లో ఉంటే. ఆ మనిషికి ఉన్నటువంటి డిగ్నిటీ, రైట్ టు లైఫ్ ఎక్కడున్నట్టు. సో ఇవి మూడు వైలేట్ అవుతున్నట్టు. సో గవర్నమెంట్ అనేది త్వరితగతిన మెజర్స్ అనేవి తీసుకోవాలి. దీనికి సంబంధించి ఉన్న చట్టం ఆల్రెడీ ఉంది కదా. ఏంటి ఆ చట్టం? సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది. ఇంటర్నల్గా ఏ కంపెనీలో ఆ కంపెనీకి ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉండాలి. ఆ కమిటీ ముందుగా కేసును తీసుకోవాలి. అది సాల్వ్ చేయగలిగితే చేయాలి, లేదా అది పోలీస్ కంప్లైంట్ కేసు వీటి వరకు వెళ్ళచ్చు. సో ఈ లెవెల్లోనే అడ్రస్ చేసేలాగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఎంపవర్ చేయండి, సరిగా చేయట్లేదా పనిష్మెంట్స్ ఇవ్వండి, ఏదైనా సరే ఇలా చేయాలి, లేదంటే విమెన్ యొక్క రైట్స్కి అది భంగం కలిగిస్తున్నట్టే అన్నట్టుగా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఇది రియాలిటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ చూడండి, ఒక బ్యాంక్ ఆఫీసర్ చెప్పడం జరిగింది, తన హైయర్ అఫీషియల్ ఇలాగ చేస్తున్నప్పుడు తను కంప్లైంట్ ఇచ్చినా దాని గురించి పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్ చేశారు, మాలిఫైడ్ ట్రాన్స్ఫర్, నా మాట వింటే విన్నావు లేకపోతే ట్రాన్స్ఫర్స్, అలాంటి పరిస్థితికి వచ్చింది. అలాంటిది ఈ కేసులోనే కాదు, చాలా ప్లేసెస్లోనూ చాలా చోట్ల ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే, మనం గమనించాలంతే. సో అది ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిక్కింలో ఫోర్స్ఫుల్గా ఒక పర్సన్ నుంచి తన యొక్క ల్యాండ్ని తీసుకున్నారన్నమాట. సో మహారాజా ఆఫ్ సిక్కిం నేమ్తో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు. సో అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటుంది. అదేంటి, ల్యాండ్ తీసుకుంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎందుకు అవుతుంది, సుప్రీంకోర్టు ఏంటి ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది, ఒకసారి చూద్దామా. దీన్ని మనం పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ కింద చదువుకుంటాము, ఆర్ రైట్స్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుందాం. మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంతకుముందు ఫండమెంటల్ రైట్గా ఉండేదండి, రైట్ టు ప్రాపర్టీ అనేది. ఆ తర్వాత రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 300A కింద చేర్చడం జరిగింది. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది రాజ్యాంగంలో ఎక్కడుంది, ఆర్టికల్ 300A ఉంది. అంటే రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషనల్ రైటా? ఎస్, రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, కానీ ఫండమెంటల్ రైట్ అనేది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడేమంటున్నారు, ఇప్పుడు ఒక పర్సన్ నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్పి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది తీసేసుకుంది కదా. అలా తీసుకుంటే వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ ఏమైనట్టు, ఫోర్స్ఫుల్గా ఎలా తీసుకుంటావు? డ్యూ ప్రాసెస్ అనేది ఉండాలి. ఏదైతే మనకి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చట్టము అనేది ఉందో దాని ప్రకారం వెళ్ళండి. డ్యూ ప్రాసెస్ ద్వారా చేయలేదు అంటే అది వాళ్ళ యొక్క మానవ హక్కులకి భంగం కలిగించినట్టే. వాళ్ళ యొక్క ప్రాపర్టీకే కాదు, వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్కి కూడా భంగం కలిగించినట్లే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్ టు ప్రాపర్టీ గురించి ఆర్టికల్ 300A ఉంది, అది కాన్స్టిట్యూషనల్ రైట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నది గుర్తుపెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా జ్యోతిరాదిత్య సింధ్య
బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఇది పొలిటికల్ ఆర్టికల్, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి పాలిటీలో. నిన్న మనము ఒక పదం నేర్చుకున్నాం గుర్తుందా, ఇంటర్నల్ డెమోక్రసీ అనేది. అలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్. ఆ పార్టీలో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, నిజంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి తగినంత గుర్తింపు ఇవ్వకపోతే ఎలాగా. సరే తగినంత గుర్తింపు ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఐడియాలజీ ఏదైనా సరే, ఐడియాలజీ అంటే వాళ్ళ యొక్క భావజాలం, సో ఐడియాలజీ ఏవైనా సరే వేరే పార్టీలో జాయిన్ అయిపోతారా. అంటే ఐడియాలజికల్ ఇంటిగ్రిటీ, ఇక్కడ ఇంకొక పదం, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి అందుకని చెప్తున్నా ఇవాళ ఈ వీడియోలో. ఐడియాలజికల్ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని నుంచి మారిపోయి వేరే దానికి ఎలా వెళ్తారు. ఇన్ని సంవత్సరాలు నమ్మింది ఒక సిద్ధాంతం కదా, మరి పొలిటికల్ పార్టీస్లో ఈ విధంగా షిఫ్ట్ ఉన్నప్పుడు ఓవరాల్గా ఎవరు ఇంపాక్ట్ అయ్యేది, మారిన లీడర్సా లేదా వాళ్ళని ఎన్నుకున్నటువంటి ఓటర్సా. ఓటర్స్ కదా, మరి ఓటర్స్ యొక్క ట్రస్ట్ని ఏ విధంగా విన్ అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసా, మారుతూ ఉంటారు లీడర్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అవసరాన్ని బట్టి అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ట్రస్ట్ ఎక్కడుంటుంది, ఈ ట్రస్ట్ లేకపోతే ఓటర్స్కి వాళ్ళ యొక్క ఎన్నుకోబడేటటువంటి లీడర్స్ మీద ట్రస్ట్ లేకపోతే డెమోక్రసీ ఎలాగ స్ట్రాంగ్గా ఉంటుంది, డెమోక్రసీని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేస్తాము, అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25 ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని పబ్లిక్ మేము పెడుతున్నాము, మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటిలో మనం చదువుకున్నాం కదా లిస్ట్, 25 మొత్తం చదువుకున్నాం. ఇంపార్టెంట్వి ఏమున్నాయి, ఒకటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఈ ఎలక్టోరల్ సర్వీసెస్ అంటే ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఈ ఎలక్టోరల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా చేయడము. రెండోది ఎలక్ట్రానిక్ ఈ ఎలక్షన్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్, దీన్ని పబ్లిష్ చేస్తామని చెప్పడము. మూడోది సోషల్ మీడియాలో ఓటింగ్కి 48 గంటల ముందు సైలెంట్ పీరియడ్, సైలెంట్ పీరియడ్ అంటే ఇంకా దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమీ కానీ చేయకుండా ఉండేలాగా, అదొకటి. డిఫరెంట్ ఓటింగ్ సిస్టమ్ని డిఫరెంట్గా ఆన్లైన్లో ఓట్ చేసే పద్ధతి, అలాగే డిఫరెంట్ ఓటింగ్ సిస్టమ్ని తీసుకొని వద్దాము అన్నటువంటి ఇంకొక ప్లాను. ఇంకా ఇలాంటి వీటిలో ఇంపార్టెంట్ది వచ్చేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో ఇప్పటి వరకు ఓన్లీ క్యాండిడేట్కి మాత్రమే లిమిట్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యాండిడేట్తో పాటు పార్టీకి కూడా లిమిట్స్ పెడదాము అని చెప్పేసి ప్రపోజల్. ఈ 5 ఇంపార్టెంట్ ప్రపోజల్స్, 25 ఉన్నాయి ఓవరాల్గా. సో ఇలాగ ఇవి ఇంపార్టెంట్ వాటిలో. సో అయితే వీటిలో అసలు ప్లేస్ లేనిది హేట్ స్పీచెస్. ఎలక్షన్స్లో హేట్ స్పీచెస్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, సో వాటిని ఎలా అడ్డుకోవాలి. రెండోది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, చాలామంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు, మరి ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని ఏ విధంగా అడ్డుకోవాలి, వీటి గురించి చెప్పుంటే ఇంకా బాగుండేది. ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ కావాలి కరెక్టే, కానీ వీటి గురించి కూడా ఉంటే ఇంకా బాగుండేది, అది ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటుంది, అది బాగానే ఉంది, మరి దానివల్ల ఇండియాకు వచ్చేటటువంటి నష్టం ఏంటి లేదా ఇండియాకి లాభం ఉందా, అది ఇక్కడ నష్టమే ఉంది వర్రీ ఇండియాకి అంటున్నారు. ఎందుకని అది మనం ఒకసారి చూద్దాం. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. రీసెంట్గా ఏమైంది, దోహా ప్యాక్ట్ అనేది జరిగింది యుఎస్ఏ తాలిబాన్కి మధ్యలో. ఒకసారి బ్యాక్గ్రౌండ్ రివిజన్ చేసుకుందాం. 1979లో ఏమైంది, అప్పుడు ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ అనేది ఇప్పుడు రష్యా, మిగిలిన కంట్రీస్ అన్నమాట, రష్యా మేజర్ కంట్రీ. సో యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కి వెళ్ళింది. ఆఫ్ఘాన్ వార్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది, 1989లో ఎండ్ అయింది అన్నమాట. ఈ 10 సంవత్సరాల్లో యుఎస్ఎస్ఆర్ చాలా నష్టమైంది. ఇలా ఉన్న టైంలో అక్కడ ఇన్స్టెబిలిటీ, గవర్నమెంట్ యొక్క ఇన్స్టెబిలిటీ అనేది పెరిగింది. ఈ 1990లలో తాలిబన్ అనే గ్రూప్ అనేది పవర్లోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ గ్రూప్ అనేది పవర్లోకి వచ్చింది, కానీ అది చాలా కన్జర్వేటివ్ గ్రూప్, ఇంటర్నేషనల్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇలా ఉండగా 2001లో ఏమవుతుంది, ట్విన్ టవర్స్ మీద అటాక్ జరుగుతుంది, 9/11.
9/11 అటాక్స్ అనేవి జరుగుతాయి. దాంతో ఏమవుతుంది, యుఎస్ఏ అనేది మళ్ళీ ఆఫ్ఘాన్ మీదకి వార్కు వస్తుంది. ఎందుకని, ఆఫ్ఘనిస్తాన్లో చాలామంది అల్ఖైదా గ్రూప్స్ ఉన్నాయి. ఈ అల్ఖైదా గ్రూప్సే అక్కడ ఇదంతా కలిగి ఉన్నాయి. ఈ అల్ఖైదాని మేము ఓడించాలి అని చెప్పి యుఎస్ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కు వస్తుంది. అక్కడ అసలు రీజనల్ స్టెబిలిటీ లేదు, మేము వచ్చి బాగు చేస్తాం దాన్ని అని చెప్పి వస్తుంది. అప్పటి నుంచి వార్ జరుగుతుంది. కొన్ని రోజులకు అర్థమవుతుంది అల్ఖైదా లేదు అని చెప్పి. 2014 ఇంక ఇలా కాదు, ఎగ్జిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. యుఎస్ఏ ఇంక నేను వెళ్ళిపోవాలి అనుకుంటుందన్నమాట. ఆ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో కాన్స్టిట్యూషన్ తీసుకొని రావడానికి, డెమోక్రసీకి చాలానే ప్రయత్నిస్తుంది, ఎగ్జిట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. అప్పటి నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అవ్వలేక అవ్వలేక ఈ ఇయర్ ఎగ్జిట్ ప్లాన్ కోసం ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు, దోహా. దోహాలో ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు, దోహా యుఏఈలో ఉండేటటువంటి ప్లేస్ అన్నమాట. దీంట్లో ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో కదా చేసుకోవాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో న్యూట్రల్ ప్లేస్ కాదు కాబట్టి మూడో ప్లేస్ అని చెప్పి దోహా పీస్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారన్నమాట. ఇది ఎవరెవరి మధ్య జరిగింది దోహా పీస్ అగ్రిమెంట్ అనేది, యుఎస్ఏ తాలిబాన్ మధ్య జరిగింది. తాలిబాన్ గవర్నమెంటా కాదు, టెర్రర్ గ్రూప్గా డిక్లేర్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు జరిగింది, మరి ఆఫ్ఘన్ గవర్నమెంట్ లేదే, ఆఫ్ఘన్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము రాము అని తాలిబాన్ చెప్పింది. దాంతో తాలిబాన్స్ చాలా ల్యాండ్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయం లేకుండా ఇప్పుడు అది బయటకు వెళ్ళలేదు. అక్కడ పీస్ ప్రాసెస్ ఉండాలంటే తాలిబాన్స్ కోఆపరేట్ చేయాలి. అందుకోసం యుఎస్ఏ సరేలే నూరా నీతోనే మాట్లాడతాము, తర్వాత మీరందరూ కూర్చొని మాట్లాడుకుందరు, మా పని మేము చూసుకుంటాం, మేము బయటికి వెళ్ళిపోతాం అన్నట్టుగా యుఎస్ఏ ప్లస్ నేటో అనేటటువంటి గ్రూప్కి సంబంధించిన ఫోర్సెస్ కూడా ఉన్నాయి. యుఎస్ఏ అలా చెప్పి చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత పీస్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది మొన్న. మరి పీస్ అగ్రిమెంట్ అయితే ఇండియాకి సంతోషమే కదా, ఎందుకు బాధ, ఎందుకు బాధో చూద్దాం. ఇది దోహా అగ్రిమెంట్కి సంబంధించి. ఇక్కడ చూస్తున్నారా, తాలిబాన్ కంట్రోల్ ఉన్నవి ఈ కలర్లో ఉన్నవి, చాలా ప్లేసెస్ తాలిబాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ అగ్రిమెంట్లో మేము వెళ్ళిపోతాము, నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా వెళ్ళిపోతాం, ఇయర్ తగ్గించేస్తాము, మీ మీద వేసిన శాంక్షన్స్ని తీసేస్తాము, ఈ కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేస్తాము, ఫైటర్స్ని రిలీజ్ చేస్తాము, ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడో 2018 మొదలుపెట్టారు పీస్ టాక్స్ అనేవి, ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చాయి. కానీ ఇది అయిపోగానే మళ్ళీ ఈ పీస్ అగ్రిమెంట్ చేసుకొని వచ్చారా దోహాలో, చేసుకొని ఫిబ్రవరిలో లాస్ట్లో మార్చ్ ఫస్ట్ వీక్లో అది ఫైనలైజ్ అయిపోయింది, అందరు ఒప్పుకున్నారు, హ్యాపీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ అక్కడ అటాక్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ యుఎస్ఏ ఏమో మాకేం సంబంధం లేదు, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్తుందన్నమాట. సరే ఇక్కడ గమనించండి, ఇది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో మనకి మామూలుగా అయితే ఇది మన ఎల్ఓసి ప్రాంతం అన్నమాట. ఇదేమో అక్సైచిన్ రీజన్, ఇది ఎల్ఓసి. సో ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా బార్డర్ ఉంది. కానీ ఎల్ఓసి అనేది ఇప్పుడు ఆ ప్రాంతం పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో ఉంది కాబట్టి ప్రస్తుతానికి మన అండర్లో లేదన్నమాట. సరే ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్, చైనాతో దానికి బార్డర్ ఉంది, పాకిస్తాన్, ఇరాన్, మనకి ఇండియా, ఇలాంటి కంట్రీస్లో యుఎస్ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని రష్యా అనుకుంటుంది, చైనా అనుకుంటుంది, ఇరాన్ అనుకుంటుంది కదా, వాళ్ళందరికీ అది శత్రువే. ఇరాను అనుకుంటుంది, చైనా అనుకుంటుంది, రష్యా అనుకుంటుంది. కానీ ఇండియాకి ఏం ప్రాబ్లం, ఇండియా ఇంతకుముందు తాలిబాన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉండేటటువంటి నదన్ అలియన్స్ అనేటటువంటి గ్రూప్కి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు పవర్లోకి వస్తే ఇండియాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నది క్వశ్చన్. ఒకటి గమనించండి, కాశ్మీర్ వ్యాలీలో ఉండేటటువంటి యూత్కి ఇది ఎటువంటి మెసేజ్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, వెళ్తుంది కాదు వెళ్ళొచ్చు. అంత పెద్ద పవర్ అయినటువంటి యుఎస్ఏనే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పంపించగలిగినప్పుడు మనము ఇండియన్ గవర్నమెంట్ని ఎందుకు తీసేయలేము అన్నట్టుగా అనిపించవచ్చు. రెండోది, పాకిస్తాన్ యొక్క కంట్రోల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ యొక్క కంట్రోల్లో ఇంకా ఉంది కాబట్టి పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. మూడోది, అసలు యుఎస్ఏ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అసలు పీస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, రీజనల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు. సో ఈ మూడు విషయాల వల్ల, ప్లస్ ఆల్రెడీ మనము ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి, మరి ఆఫ్ఘనిస్తాన్ అన్నది మనకి కనెక్టివిటీకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తోనూ వీటన్నిటితోనూ ఇంపార్టెంట్, మరి ఈ కనెక్టివిటీ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకున్నటువంటి క్వశ్చన్స్. అందుకని మనం వర్రీ అవుతున్నాం అన్నమాట, మిగిలిన వాళ్ళు యుఎస్ఏ ఎప్పుడు వెళ్ళిపోతే అంత మంచిది అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ 19కి సంబంధించి కంట్రోల్ ప్లాన్స్ అన్నవి సింపుల్గా యూనిడైరెక్షనల్గా జరగాలి. ఒక సింగిల్ డైరెక్షన్ అనేది ఉండాలి, ఒకే డైరెక్షన్లో అందరము వర్క్ చేయాలి అంటున్నారు. దానికి సంబంధించి దీన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటాము. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ కదా ఇన్ని రోజులు అనుకుంది. ఎస్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో బయోలాజికల్ డిజాస్టర్స్ అనేటటువంటి ఒకటి ఉంది. బయోలాజికల్ డిజాస్టర్స్ అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైనా సరే లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ హ్యూమన్ హెల్త్ మీద, ఎన్విరాన్మెంట్ మీద, సొసైటీ మీద, ఓవరాల్ కమ్యూనిటీ మీద లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ అనేవి చూపించి, ఇంపాక్ట్ అంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అనేవి చూపిస్తే మనం దాన్ని బయోలాజికల్ డిజాస్టర్, జీవ విపత్తు అంటాము. మరి ఇండియాలో డిజాస్టర్స్ని మేనేజ్ చేసేందుకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంది. దీనికి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దానికి ఒక యూనిఫైడ్ డైరెక్షన్ అనేది ఉండాలి, ఒక అర్జెన్సీ అనేది ఉండాలి. మరి ఆ అర్జెన్సీని, ఆ యూనిఫైడ్ డైరెక్షన్ని ప్రొవైడ్ చేయాలి అంటే ఇలాగ హయ్యెస్ట్ లెవెల్ బాడీ అనేది దీన్ని తీసుకోవాలి, తీసుకొని దీని కింద మెజర్స్ చేపట్టగలగాలి. ఇక్కడ ఉండేటటువంటి డైరెక్ట్గా లింక్ అనేది ఉండాలి వేరియస్ హెల్త్ ఏజెన్సీస్తో, రీసెర్చ్ ఏజెన్సీస్తో, టెస్ట్ ల్యాబ్స్తో, గ్రౌండ్ లెవెల్ వర్కర్స్తో అందరితోనూ కోఆర్డినేట్ చేసుకునేటటువంటి ఆ సిస్టమ్ని కల్పించాలి. దానికి హయ్యెస్ట్ లెవెల్ లీడర్షిప్ ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఉంటే అది ఇంకా అర్జెంట్గా జరుగుతుంది. ఇప్పుడు మెడిసిన్స్ కానివ్వండి, లోకల్ లెవెల్ వర్కర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ ఉండే విధంగా దాన్ని ఎందుకు బయోలాజికల్ డిజాస్టర్గా డిక్లేర్ చేసి NDMA ఎందుకు తీసుకోకూడదు అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ. దీన్ని మనం పాలిటీలో జుడిషియరీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, రీసెంట్గా కోర్టులో ప్లీడింగ్స్ అంటే రెండు పార్టీస్ ఉంటే వీళ్ళ మీద కేసు వేశారనుకుందాం. సో వీళ్ళు ఏం ప్లీడింగ్స్ చెప్తున్నారు అనేవి కోర్టు రికార్డులో ఉంటాయి. మరి ఆ ప్లీడింగ్స్ని యాక్సెస్ చేసుకుంటాము అని చెప్పి RTIని ఫైల్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టము, సమాచార హక్కు చట్టము 2005 కింద కేసు ఫైల్ చేశారు. కేసు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏం ప్లీడింగ్స్ వాళ్ళు పెట్టుకున్నారో అపోజిట్ వాళ్ళు అని చెప్పి. అయితే కోర్టు ధిక్కరించింది, దాంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్. ఈ కేసులో ఏం చెప్పింది, ఇదిగో మీరు RTI కింద దాన్ని యాక్సెస్ చేసుకోలేరు, దీనికి ప్రతి హైకోర్టుకి ఒక కోర్టు ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ కోర్టు ప్రాసెస్ ప్రకారం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంటే కంట్రీలో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అని మరి ఎందుకు తీసుకొచ్చాము, ప్రజలకి సింపుల్గా ఈజీ పద్ధతిలో ఇన్ఫర్మేషన్ అనేది, సమాచారం అనేది యాక్సెస్లో ఉండాలి, అదే కదా దాని ఆబ్జెక్టివ్. అంటే జ్యుడిషియరీ ఎందుకు దాని నుంచి ఎక్సెప్షన్ అవ్వాల్సి వస్తుంది, జ్యుడిషియల్ ప్రాసెస్ కోర్టు ప్రాసెస్ ద్వారా తీసుకోమని ఎందుకు చెప్పాలి, నార్మల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పట్లేదు, అంటే జ్యుడిషియరీ ట్రాన్స్పరెంట్గా లేనట్టేనా, అది ఇక్కడ క్వశ్చన్. అందుకనే పేరు చూసారా, జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ. జ్యుడిషియరీలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎంత పారదర్శకత ఉంది అన్నదానికి సంబంధించి. సో ఒక స్టేట్కి అంటే ఒక గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఒక కంట్రీకి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మూడు ఇంపార్టెంటే, మూడిట్లోనూ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎస్, ఒక్కొక్కరికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు వేరు, పవర్స్ వేరు, కానీ ట్రాన్స్పరెన్సీ, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి అకౌంటబుల్, అల్టిమేట్గా డెమోక్రసీలో సిటిజన్కి అకౌంటబుల్. మరి సిటిజన్కి అకౌంటబుల్గా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. జ్యుడిషియరీ అయినంత మాత్రాన ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి ఓపెన్, ఈ ఓపెన్ సొసైటీలో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీలో అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది, ఎస్పెషలీ గ్లోబల్ సప్లై చైన్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నాయో కరోనా వైరస్ వీటి వల్ల రీసెంట్గా, ఈ అన్సర్టనిటీ ఇంకా పెరుగుతూ ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి ఇండియా మెజర్స్ తీసుకోవాలి అంటున్నారు. దీన్ని మనం ఎకానమీ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుందాము. అసలు ఏమవుతుంది ఏంటి చూడండి, 1991 వరకు మనది క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. 1991 ఎల్పిజీ రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావడం మొదలుపెట్టాము. ఈ ఎల్పిజీ రిఫార్మ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి మనం గ్లోబల్ సప్లై చైన్ అంటే ఎక్కువ MNCs ఇవి వచ్చి ఇన్వెస్ట్ చేయడము,
సో గ్లోబల్ సప్లై చైన్ దీంట్లో పార్ట్ అయ్యాము. స్లోగా పెరుగుతూ వస్తూ ఉంది ఆ కాంపోనెంట్ అనేది. దాంతో ఇప్పుడు ఏమైంది, చైనాలో చాలా రా మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ చైనాలో ఎక్కువ ఫ్యాక్టరీస్ లొకేట్ అయి ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల ఆ కంట్రీయే కాదు మిగిలిన కంట్రీస్ నుంచి వచ్చే సప్లైస్ ఆగిపోయినాయి. దాంతో రెండు రకాల ఇంపాక్ట్స్, ఒకటి డొమెస్టిక్ కన్సంప్షన్కి సంబంధించి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ లేవు, అంటే డొమెస్టిక్ కన్సంప్షన్లోనూ ప్రాబ్లమ్స్ అనేవి మొదలైనాయి. రెండోది ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి ఫార్మాస్యూటికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి రా మెటీరియల్ మనకు చైనా నుంచి వచ్చేది, ఇప్పుడు అవి ఆగిపోయినాయి. సరే అని చెప్పి డొమెస్టిక్ కన్సంప్షన్కైనా మరి మన డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్స్లో ఎలాగూ అవి నష్టపోయున్నాయి కాబట్టి మనకున్నటువంటి అడ్వాంటేజ్ చీప్ లేబర్ ఉంది కాబట్టి మనం ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోకూడదు, చేసుకోవచ్చు కదా అంటే ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఏం ప్రాబ్లమ్స్? లాస్ట్ 20 టు 25 ఇయర్స్లో చీప్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, అంటే చైనా నుంచి తక్కువ ధరకి చీపర్ గూడ్స్, చీప్ గూడ్స్ కాదు చీపర్ గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ అవ్వలేదు. సో ఇప్పటికిప్పుడు 4-5 నెలల్లో స్ట్రాంగ్ అవ్వాలంటే అవ్వలేదు కదా. సో అదొక ప్రాబ్లంగా ఉంది. వీక్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది మనం ఫేస్ చేయక తప్పదు. వీక్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఉంది, సరే మనం దీన్ని ఎలా పెంచుకుందాం లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో అంటే చేయలేము, 2-3 నెలలు అంటే అవ్వదు కదా. లాంగ్ టర్మ్లో ఎలా చేద్దాము? దానికి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో, అవేంటి? సరే ఇక్కడ గమనించండి, మరి ఎకనామిక్ యాక్టివిటీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలంటే ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండాలా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసు అక్విజిషన్ అనేది ప్రాబ్లంగా ఉంది, న్యాచురల్ రిసోర్స్ అలొకేషన్ అనేది ప్రాబ్లంగా ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి. సో ఇలాగా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, సో వీటిని సరి చేసుకోవాలి. క్యాపిటల్ ఇష్యూస్కి సంబంధించి క్యాపిటల్ రావాలంటే సేవింగ్స్ బాగున్నాయా, సేవింగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ ప్రాపర్గా ఉందా, బ్యాంకింగ్లో ఎన్పిఏస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పెరిగిపోయినాయి. ఎన్బిఎఫ్సి సెక్టార్ బాగుందా, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ వీవి లాసెస్లో ఉన్నాయి. మరి ఈ విధంగా ఉంటే క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే లేబర్ ఇష్యూస్ అన్నారు, లేబర్ రిఫార్మ్స్ ఏవి, ఈ లేబర్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. చాలా స్టేట్స్లో లేబర్ రిఫార్మ్స్ తీసుకొని రావట్లేదు, లేబర్ రిఫార్మ్స్ ఇష్యూస్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది హయ్యెస్ట్ లెవెల్కి రీచ్ అయింది, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటామా, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ, స్కిల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంక్ పెరిగింది కానీ ఇంకా 63వ ప్లేస్లో ఉన్నాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడ. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేసి ప్రొడక్షన్ పెంచుతామంటే సరిపోద్దా? డిమాండ్ అనేది పెంచాలి. ఈ ప్రొడక్షన్కి సంబంధించి డిమాండ్ని ఎలా పెంచుతాము, ఈ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇంపార్టెంట్. సో అటు ఇన్వెస్ట్మెంట్ని ఇటు డిమాండ్ని పెంచే విధంగా మనం మెజర్స్ తీసుకోవాలి, అప్పుడే ఎకానమిక్ గ్రోత్ అనేది మన కంట్రీలో పెరుగుతుంది, అది ఈ ఆర్టికల్లో చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెట్రోల్ ప్రైసెస్ ఏమో పడిపోయాయి కానీ మనం వేసేటటువంటి పెట్రోల్ మీద వేసేటటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అలాగే ఉన్నాయి, ఎందుకని ఎక్సైజ్ డ్యూటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా కన్స్యూమర్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ ఫాల్ ఏదైతే క్రూడ్ ఆయిల్లో ఉందో అది మన వరకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. అది మనకి రీచ్ అయ్యేలాగా ఉంటే అప్పుడు కన్స్యూమర్ కూడా బెనిఫిట్ అవుతారు. ఏ రాష్ట్రాల్లో ఎంత వ్యాట్ ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు, తెలుసు కదా పెట్రోలియంని ఇంకా మనకి జిఎస్టీ కిందికి తీసుకొని రాలేదు, పెట్రోల్ అనేది ఇంకా సపరేట్ లిస్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఎస్ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి కొన్ని బాండ్స్, ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆర్బీఐకి సెబీకి ఒక రిక్వెస్ట్ పంపించడం జరిగింది. అసలు ఏంటి ఈ బాండ్స్, ఏంటి రైట్ డౌన్ అని ఉంది, అదేంటి అవి మనం తెలుసుకుందాం. దీన్ని మనం బ్యాంకింగ్ సెక్టార్ కింద చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎస్ బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్లో క్యాపిటల్ కావాలి, దానికోసం ఏం చేస్తుంది, చాలా బ్యాంక్స్, ఎస్ బ్యాంకే కాదు చాలా బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటాయి, కొన్ని బాండ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి మార్కెట్లో. దాన్ని టైర్1 బాండ్స్ అని కూడా అంటూ ఉంటారు. టైర్ 1 అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ని గ్యాదర్ చేసుకునేందుకు
తీసుకునేటటువంటి మనీని తీసుకోవడానికి బాండ్స్ని రిలీజ్ చేస్తే దాన్ని టైర్ వన్ బాండ్స్ అంటాము. అయితే ఇక్కడ ఆర్బీఐ ఏం చేసింది, ఎస్ బ్యాంక్ ఎలాగో ఈ బాండ్స్ మీద తిరిగి చెల్లించలేదు కాబట్టి రైట్ ఆఫ్ అంటే ఇంక వాటిని మేము తిరిగి చెల్లించము అని చెప్పాలి అని చెప్పి ప్రపోజ్ చేసింది. అంటే ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే బాండ్స్ కొనుక్కొని డబ్బులు వాళ్ళకి ఇచ్చుంటాయో మరి వాటిలో పరిస్థితి ఏంటి, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది కదా. కానీ గవర్నమెంట్ ఇక ఆర్బీఐ ఏం చెప్తుంది, T1 బాండ్స్ అనేవి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు కదా, అవి గ్యారంటీ లేనటువంటి బాండ్స్, అవి మీరు తీసుకున్నారు రిస్క్ బాండ్స్, అందుకని ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ కట్టలేదు కాబట్టి రైట్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పింది. అయితే వీళ్ళు అంటున్నారు కొంచెం వెయిట్ చేయండి, అట్లీస్ట్ పార్షియల్గా కొన్ని బాండ్స్ని పార్షియల్ రైట్ ఆఫ్ చేయండి, అంటే కొంత అమౌంట్ అయినా తీసేసుకోండి, కొంత అమౌంట్ మేము చెల్లించమని చెప్పి కొంత అమౌంట్ అన్నా ఉంచండి. ఎలాగూ ఎస్బీఐ మీరు మళ్ళీ మేము కొనుక్కుంటాము దీంట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు కదా, అప్పుడు బ్యాంక్ మళ్ళీ నార్మల్ కండిషన్స్లోకి వస్తే కనీసం అప్పుడైనా మా బాండ్స్కి మనీ తిరిగి మేము తీసుకుంటాము అని రిక్వెస్ట్ పెట్టుకున్నాయన్నమాట. అసలు ఈ టైర్ వన్ బాండ్స్ ఏంటో చూద్దామా. సరే ఇది బ్యాంక్ అనుకుందాం. ఈ బ్యాంక్ అనేది క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి, ఎంతో కొంత క్యాపిటల్ తన దగ్గర ఉండాలి. దానికోసం అదేం చేస్తుంది, ఇదిగో నేను నీకు బాండ్ ఇస్తా, బాండ్ నువ్వు కొనుక్కో, మనీ నా దగ్గర పెట్టు, నువ్వు ఏ రోజైతే ఈ బాండ్కి మెచ్యూరిటీ అలా ఉంటుంది కదా అప్పుడు వచ్చి అడుగు, నీ డబ్బులు ఇంట్రెస్ట్తో నీకు తిరిగి చెల్లిస్తాను అని బ్యాంక్ అనేది బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ కోసం చేస్తే అలాంటి బాండ్స్ని టైర్ వన్ బాండ్స్ అని అంటాము. అలాగే ఎస్ బ్యాంక్ అనేది ఈ బాండ్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ బ్యాంక్ని ఈ బాండ్స్ని కొనుక్కున్న ఏబీసీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టాలే పోతున్నారు, ఎందుకని ఆ బాండ్స్ ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకోవడానికి ఉండదన్నమాట, అది ప్లస్ గ్యారంటీడ్ కాదవి. కానీ ఎందుకు మరి ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు వాళ్ళకి వస్తుంది కాబట్టి, వాళ్ళకి రిస్క్ ఎక్కువ కానీ రిటర్న్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారన్నమాట. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, దాన్ని మనం టైర్ వన్ అని అంటాము. ఇక్కడ చూడండి, దాన్ని AT1 అని ఫార్మల్గా పిలుస్తూ ఉంటారు, అడిషనల్ టైర్ వన్ అని అంటూ ఉంటాం అన్నమాట. వీటిని ఇవి అన్సెక్యూర్డ్ పర్పెచువల్, ఇంకా అలా కంటిన్యూస్గా వాళ్ళకేం మనీ ఇవ్వకుండా ప్రతిసారి ఇంట్రెస్ట్ పే చేస్తూ బాండ్స్ అలానే ఉంచుకుంటూ రావచ్చు అన్నమాట. బ్యాంక్ అనేది తన యొక్క కోర్ క్యాపిటల్ బేస్ కోసం ఇది తీసుకోవచ్చు. ఇక్కడ బెసెల్ 3 నామ్స్, బెసెల్ 3 అనేవి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ నామ్స్ అన్నమాట. ఈ బెసెల్ 3 నామ్స్ ప్రకారం ఇంత క్యాపిటల్ ఉండాలి అని చెప్తూ ఉంటుంది. దాంట్లో క్యాపిటల్ అడిక్వసీ రేషియో CAR అని ఉంటుంది. దాంట్లో టోటల్ క్యాపిటల్ బై ఈ టైర్ 1 టైర్ 2 అనమాట, ఇక్కడ క్యాపిటల్ అంటే క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఓకే, ఈ అసెట్స్ అంటే ఈ లోన్స్లో రిస్క్ ఉంది అనుకున్నప్పుడు దానికి తగ్గ క్యాపిటల్ని బయట పెట్టుకోవాలి. ఈ క్యాపిటల్ మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రకరకాల ఫార్మ్స్, దాంట్లో కొంతమంది బాండ్స్ ద్వారా తెచ్చుకుంటారు. దానికోసం ఇది తెచ్చుకుంది, దాంట్లో బెసెల్ నామ్స్ ప్రకారం 11.5% రిస్క్ వెయిటెడ్ లోన్స్ ఏవైతే అసెట్స్ అయితే ఉన్నాయో అది పక్కన పెట్టాలి. దాంట్లో 9.5% టైర్ 1 అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లోను, టైర్ 2 అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లోను పెట్టాలి. దానికోసం టైర్ 1 బాండ్స్ తీసుకుంది ఇప్పుడు ఆర్బీఐ, మేము రైట్ ఆఫ్ చేస్తాము, రైట్ ఆఫ్ అంటే ఇంక తిరిగి చెల్లించమని చెప్తుంది. దాంతో ఇన్వెస్టర్స్ భయపడుతున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ అనేది డిప్యూటీ గవర్నర్ పోస్ట్కి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసింది అని చెప్తున్నారు. రీసెంట్గా ఒక డిప్యూటీ గవర్నర్ తను ఇంకా 3 నెలల టైం ఉండగానే రిజైన్ చేసి వెళ్ళిపోయారు, దాంతో మరి పోస్ట్ వేకెంట్గా ఉంది కాబట్టి పిలిచారు, ఓ ఇదిగోండి మాకు మరి కావాలి ఎవరైనా అప్లై చేసుకోండి అని చెప్పి. దీన్ని మనం దేనికి ఎంత చదువుకుంటాం బ్యాంకింగ్లో, దీన్ని మనం డీటెయిల్గా చదువుకోము. అసలు బేసిక్స్ ఆర్బీఐ గురించి బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్లో ఆర్బీఐ గురించి చదువుకున్నప్పుడు అసలు ఆర్బీఐలో ఎవరుంటారు, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, మనం వినేది ఎవరెవరి పేర్లు వింటాము, గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ అనే పేరు ఎక్కువగా వింటూ ఉంటాము. సరే అది అందరికీ తెలుసు, డిప్యూటీ గవర్నర్ అన్న పేరు కూడా వింటూ ఉంటాము అప్పుడప్పుడు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, సో అది వింటూ ఉంటాం. అది కాకుండా ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా, ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డ్, ఇది ఇంపార్టెంట్ బాడీ అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్, మరి దీనికి ఇప్పుడు అప్లికేషన్స్ అడుగుతున్నారు, అసలు ఇదంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సరే ఇక్కడ గమనించండి, ఆర్బీఐని
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1934 కింద తీసుకొని వచ్చాము. ఈ సెంట్రల్ ఆఫీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కలకత్తాలో ఉండేది. ఆ తర్వాత ముంబైకి మార్చడం జరిగిందన్నమాట. సో ఒరిజినల్గా ఇది ప్రైవేట్ ఓన్డ్ ఇది 1949 నేషనలైజేషన్ చేశాము. మన దేశంలో ఫస్ట్ నేషనలైజ్ చేసింది ఆర్బీఐని. 1951 ఏ బ్యాంకును నేషనలైజ్ చేశాము? ఎస్బీఐ. అంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళం, ఎస్బీఐని నేషనలైజ్ చేశాం. సరే, ఆర్బీఐ యొక్క ప్రయాంబుల్ ఇది. దాంట్లో సెంట్రల్ బోర్డు బాగా గమనించండి, ఈ సెంట్రల్ బోర్డు అనేది ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ బోర్డులో ఎవరెవరు ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం? ఈ సెంట్రల్ బోర్డులో ఉన్న మెంబర్స్ని నామినేటెడ్, అపాయింటెడ్ ఫర్ 4 ఇయర్స్. దాంట్లో అఫీషియల్ డైరెక్టర్స్, అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు? ఫుల్ టైం డైరెక్టర్స్ అన్నమాట, గవర్నర్ అండ్ నాట్ మోర్ దాన్ 4 డిప్యూటీ గవర్నర్స్. అంటే ఒక గవర్నర్ ప్లస్ 4 డిప్యూటీ గవర్నర్స్ అనేవాళ్ళు అఫీషియల్ మెంబర్స్గా ఉంటారు. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా గవర్నమెంట్ అనేది 10 మంది డైరెక్టర్స్ని నామినేట్ చేస్తుంది. అదర్స్ రీజనల్ లోకల్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, ఆర్బీఐకి రీజనల్ బోర్డ్స్ ఉంటాయి. ఆ రీజనల్ బోర్డ్స్ నుంచి 4 ఎన్నుకుంటారు. మరి ఇది ఏం చేస్తుంది? ఇది బ్యాంక్ యొక్క అఫైర్స్ మీద ఈ సెంట్రల్ బోర్డు అనేది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. డే టు డే ఫంక్షన్స్ వచ్చేసి డెసిషన్స్ వచ్చేసి గవర్నర్ ప్లస్ డిప్యూటీ గవర్నర్ తీసుకుంటారు. ఇంపార్టెంట్ డెసిషన్స్కి సెంట్రల్ బోర్డు అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అడగచ్చు. ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.